రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండనట్టే శాశ్వత మిత్రులు కూడా ఉండరని మహారాష్ట్ర రాజకీయం చెప్తుంది. శివసేనకు ముఖ్యమంత్రి పీఠం ఖాయమైందని అన్ని పత్రికలు కూడా బ్యానర్ హెడ్డింగ్స్ పెట్టి అలా వార్త ప్రచురించాయో లేదో, ఆ అక్షరాల సిరా తడి కూడా అరకముందే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేశాడు. నిజానికి ఇతను పాత సీఎమే. దేవేంద్ర ఫడ్నవీస్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం అనేది దేశంలో ఒక సంచలన వార్తగా మారిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను డ్రైవ్ చేసే ముంబై కేంద్రంగా నడిచే మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనాత్మకమే. ఎకనామిక్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకోవడం వల్లే ఇక్కడ రాజకీయాల్లో, రాజకీయ పార్టీల్లో ఇలాంటి డైనమిజం కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు రాత్రికి రాత్రి ముఖ్యమంత్రిని సైతం మార్చేలా చేసింది. ఇదొక ఫ్యాక్ట్, దీన్ని ఇలాగే అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూని అయిందని, బీజేపీ దొంగదెబ్బ తీసిందని, రాష్ట్రపతి పదవిని అడ్డుపెట్టుకుని రాజకీయం నడిపిందని, దానికి గవర్నర్ హౌజ్ బాగా సహకరించిందని ఇలా ఎవరి ఏడుపులు వాళ్ళు ఏడవచ్చు. అవన్నీ ఏడుపులే, ఇక్కడ ఎవరూ సత్యపూసలు కాదు. ఇదంతా ఒక నెంబర్ మ్యాజిక్. నెంబర్ మ్యాజిక్ను ఎవరు మేనేజ్ చేస్తే వాళ్ళదే విన్నింగ్. ఇక అసలు విజయం అనేది సభలో బలపరీక్ష నిలుపుకోవడం. ఇప్పటి నుంచి బలపరీక్ష జరిగే సమయానికి దేవేంద్ర ఫడ్నవీస్ వెంట ఎంతమంది ఉంటారు, దాన్ని బట్టి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న నెంబర్లను బట్టి 288 మంది ఉన్న సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44 మంది సభ్యులు ఉన్నారు. అంటే అతిపెద్ద పార్టీగా బీజేపీనే ఉందన్నమాట. ఎట్లా చూసుకున్నా మ్యాజిక్ ఫిగర్ రాకపోవచ్చు, కానీ ప్రజల ఆదరణ అనేది బీజేపీకి ఉందన్నది క్లియర్. అయితే పొత్తు ధర్మాన్ని విస్మరించి పూర్తి స్వార్థపూరితంగా వ్యవహరించిన పార్టీ శివసేన. ముందు నుంచి ఉన్న అండర్స్టాండింగ్కు తిరోధకాలు ఇచ్చి ఫక్త్ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్ దిక్కుపోవడం ఆ పార్టీ చేసిన ఘోర తప్పిదం. ఇది సహజంగానే బీజేపీ లీడర్లకు కడుపు మండేలా చేసింది. సీఎం పదవి అనేది 56 మంది ఉన్న శివసేన పార్టీకే దక్కితే 105 మంది ఉన్న బీజేపీ ప్రజల్లో చులకన కదా. దేశాన్ని ఏలుతున్న ఆ పార్టీ సమర్థత, పరువు, ప్రతిష్ట ఇంత యంత్రాంగం మంత్రాంగం ఉండి కూడా 56 సీట్లున్న ప్రాంతీయ పార్టీ రోడ్డెక్కి సవాల్ చేస్తుంటే 105 మంది ఉన్న బీజేపీ ఆ సవాల్ను ఎదుర్కోకపోతే ప్రజల్లో ఎలా ఉంటుంది, రాజకీయాల్లో ఎలా ఉంటుంది, అసలు ఏ మొహం పెట్టుకొని పార్లమెంటులో కాంగ్రెస్ను కానీ ఇతర పక్షాలను కానీ ఎదుర్కోగలుగుతుంది? ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు, ఎవరి దగ్గర ఉన్న అస్త్రాలని వాళ్ళు ఆడతారు. రాష్ట్రపతి పాలన అనే అతిపెద్ద అస్త్రాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రయోగించింది. అది ఆ పార్టీకి అందివచ్చిన అస్త్రం. ఆ విషయం అర్థం చేసుకోకుండా మీరు ఆ అస్త్రం వాడతారా, ఇది చాలా తొండి, మేము ఒప్పుకోం అంటే ఎలా కుదురుతుంది? ఇక్కడ కొంతమంది ప్రజలు ఏమనుకుంటారు అని అర్థం లేని లాజిక్ను బయటకు తెస్తారు. ఇలాంటి వాటిని ప్రజలు అస్సలు పట్టించుకోరు, ఎందుకంటే వారు ఇవ్వాల్సిన తీర్పు వాళ్ళు ఇచ్చేశారు. ఆ తర్వాత జరగాల్సింది, చేయాల్సింది రాజకీయ పార్టీలే. ఎవరు గేమ్ ఎలా ఆడుతున్నారన్నది అన్న అంశాన్ని ప్రజలే ఆసక్తిగా గమనిస్తారు. ప్రజలు తీర్పిచ్చి నెల రోజులు గడిచింది, అయినా సర్కారు కొలువుదీరలేదంటే అది పార్టీల వైఫల్యమే అవుతుంది తప్ప ప్రజలు ఇందులో అనుకోవాల్సింది ఏమీ లేదు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడే రాజకీయ పరిశీలకుల్లో ఒక అంచనా వచ్చేసింది. రాష్ట్రపతి పాలన అనేది తాత్కాలికమే అవుతుంది తప్ప 6 నెలల దాకా రాష్ట్రపతి పాలన జరిగి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు వెళ్లాలని ఎవరూ అనుకోలేదు. అలాగే క్రికెట్ మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా వ్యాఖ్యానించడం ఇక్కడ గమనించాల్సిన అంశం. కాబట్టి ఏం జరగాలో అది జరిగింది, ఇంకా ఏం జరగాలో అది జరిగి తీరుతుంది. బలపరీక్షలో నెగ్గితే ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు, లేకపోతే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఎవరికైనా రావచ్చు. అయితే ఇంకో ఛాన్స్ అనేది ఇంకో పార్టీకి మళ్ళీ వచ్చే పరిస్థితులు దాదాపు క్లోజ్ అయ్యాయి. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ఒక్కడే వెళ్ళి గవర్నర్కు లెటర్ ఇవ్వడం అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆయన లెటర్ను బేస్ చేసుకుని గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ఫడ్నవీస్ చేత ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ను డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయించారు. కాబట్టి ఓ తంతు పూర్తయింది. అది గవర్నర్కు ఉన్న ప్రత్యేకమైన అధికారం, అది బీజేపీకి అలా ఉపయోగపడింది. ఇక అజిత్ పవార్ గవర్నర్కు ఇచ్చిన లెటర్లో ఎమ్మెల్యేల పేర్లను పేర్కొనలేదని, అది చెల్లదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ చెల్లుబాటు అయ్యేది గవర్నర్ అభిప్రాయమే తప్ప అజిత్ లేఖలోని పేర్ల సంఖ్య కాదు. ఇప్పటికైతే ఒక పని జరిగింది. ఇక జరగాల్సిన అసలైన పని బల నిరూపణ. ఈ క్షణం నుంచి ఆ రోజు నాటికి ఎంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్తారు, ఎంతమందిని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కాపాడుకుంటాయన్నది ఆ పార్టీలకు ఒక సవాల్. అసలు ఎలాంటి అండర్స్టాండింగ్ లేకుండా శివసేనను శరద్ పవార్ అధికారం కోసం రెచ్చగొట్టడం, ఆపై కాంగ్రెస్తో దాగుడుమూతలు ఆడటం, గవర్నర్ ఇచ్చిన టైంని ఈ పార్టీలు సద్వినియోగం చేసుకోలేకపోవడం, ఇట్లా అసలు వాళ్లలో వాళ్లకే అవగాహన పొసగకపోవడం, ఇట్లా ఒకదాని వెంట ఒకటి ప్రజాక్షేత్రం లోపల ఆయా పార్టీలను దోషులుగా నిలబెట్టింది.
ఇప్పుడు అదే పార్టీలు వాళ్ల ఎమ్మెల్యేను కాపాడుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాయి. ఆ పార్టీలకు ఇది పూర్తి ఆత్మరక్షణ సమయం. బీజేపీ అగ్రెసివ్ మోడ్లో దూసుకెళ్తుండే ఇతర పక్షాల్లో కనీస అవగాహన కూడా లేక వెనుకడుగు వేయాల్సిన పరిస్థితులు కొని తెచ్చుకున్నాయి. ఆఖరుగా బల పరీక్షలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది డుమ్మా కొడతారు, దాన్ని బట్టే నెంబర్లో మ్యాజిక్ ఫిగర్ మారుతుంది. అదే ఫడ్నవీస్ అజిత్ పవార్ల ప్రభుత్వాన్ని శాసిస్తుంది. ఇది నిజం.